లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ లో ఉంది స్టూడెంట్ నా బిడ్డ వేసుకున్న మేనగోళ్ళు నా మేనలు వేసుకునే యూనిఫామ్ ఎలా ఉంది క్వాలిటీ ఉందా లేదని చెక్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడా సార్ విద్యని పదకొండు మెడికల్ కాలేజీలు స్వా కాలేజీలు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినాడు విద్య అద్భుతంగా తీర్చిదిద్దాడు రైతాంగం అద్భుతంగా తీర్చిదిద్దాడు ఒకవైపు వ్యవసాయం ఇక ఆరోగ్యం ఆరోగ్యం అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మాత్రలు కొనుక్కోవడానికి మందులు కొడుకోవడానికి అందుకే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తాను రోజుకి రెండు వందల యాభై రూపాయలు మందుల కోసం ఇస్తానని చెప్పి ఆలోచించే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నరక యాతన అనుభవిస్తున్నారు ఈపాటికే నలభై వేలు యాభై వేలు పడాలి కానీ వీడు ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ప్రజలకి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు నేను మొన్ననే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు మొదట ఓట్ ఆన్ అకౌంట్ అయింది ఎందుకు పెట్టారు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలి ధర్మం రూల్ అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి సార్ మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలక సరే నిన్న బడ్జెట్ పెట్టారు ఈ బడ్జెట్లో ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ ఉన్నాయా చెప్పమనండి ఒక్కటి సూపర్ సిక్స్లో వాళ్ళు ప్రజలకు మోసం చేసి ఇవి మేము చేస్తామని ముగ్గురు మూడు సిలిండర్లు అన్నారు ఇచ్చారా ఒక సిలిండర్ రెండు సిలిండర్లు కనీసం వాళ్ళు కదా ఇవ్వలేదు ప్రతి ఆడబిడ్డకు కూడా పది పంతొమ్మిది పదిహేను వందల రూపాయలు అన్నారు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మహిళలకి ఇచ్చారా నిరుద్యోగ అన్నారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చెప్పుని ఇస్తామని చెప్పారు ఇచ్చారా ఆ తల్లికి వందనం అన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేనా వచ్చావా నీకు పదిహేనా మీరు వచ్చారా నీకు నలభై ఐదు ఇలాంటి దుర్మార్గమైన మాటలు చెప్పారు బడ్జెట్ ఎలకేషన్ చేశారా ఏది లేదే మరి బడ్జెట్ మీరు ఎలాట్ చేయకపోతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి వరకు కూడా ఈ పథకాలు లేనట్టే సిలిండర్లు రెండో సిలిండర్ మార్చి వరకు రాదు మీరు మూడిస్తా ఉన్నారు కదా కనీసం రెండు ఇవ్వండి మార్చి వరకు రాదు ఇవన్నీ హుష్కాకి పెద్ద మోసం చేశారు కాబట్టి ఈ బడ్జెట్ని పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు పదిహేను లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అన్నారు ఆ తర్వాత పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టినరోజు గవర్నర్ గారు చేత తప్పుడు మాటలు చెప్పించారు పది లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు అలాగే చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మొత్తం కలిపి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు నేను చెప్పలా ఈ బడ్జెట్ బుక్స్లో ఫుల్ బడ్జెట్ బుక్స్లో చంద్రబాబు నాయుడే చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పిన ఫిగరే నేను చెప్తున్నాను మరి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అప్పు చూపించిన మీరు బయట పదిహేను లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని ఎందుకు చెప్పారు గవర్నర్ గారి చేత పది లక్షల కోట్లు ఎందుకు చదివించారు నేరం కాదా ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికే ఫుల్ బడ్జెట్ పెడితే ఈ వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి పెట్టలేకపోయినారు ఇది ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం దుస్థితి వీళ్ళు చేయలేరు ప్రజలకు మోసం చేసే తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు మా బలవంతా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మా ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు ఏ లబ్ధిదారుడు కూడా ఒక రూపాయి లంచం ప్రభుత్వ పథకం కోసం తీసుకోలేదు లంచాలు మళ్ళీ ప్రారంభమైనాయి సచివాలయ వ్యవస్థ పోయింది వాలంటీర్ వ్యవస్థ పోయింది వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడండి అంటే అది వ్యవస్థలో భాగం కాదు అంటాడు ఇల్లు ఈ ప్రభుత్వంలో కౌన్సిల్లో కూడా అంటారు వ్యవస్థలో భాగం కానప్పుడు మరి మీరెందుకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని ప్ర ప్రకటించారు మరి వాలంటీర్లు మేము తీసుకుంటామని మీరెందుకు చెప్పారు అంతా మోసం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక పడిగాపలు కాసి లంచాలిచ్చుకునే దౌర్భాగ్య స్థితి మళ్ళీ వచ్చేసింది అది జగనన్న లేని లోపం జనం గుర్తించారు ఇరవై ఏళ్ళలో ఎన్నికలు జరుగుతాయా ఇరవై తొమ్మిదిలో జరుగుతాయో తెలియదు ఎన్నికలు జరిగిన మరుక్షను జగనన్నే అఖండ మెజార్టీతో గెలుస్తాడు అంతవరకు మేము కష్టపడి పని చేయటం అన్న ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళటం ఇదే మా ఇలాగే పడగొట్టారు కదండి బ్రీత్లెస్ లెస్ పొలిటికల్ స్పీచ్తో కాదు మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ స్టాప్గా నాన్ స్టాప్గా అంటే గతంలో జరిగిన పథకాల దగ్గర నుంచి ఇక్కడ ఉండే వైఫల్యాల దగ్గర నుంచి బడ్జెట్ దగ్గర నుంచి మొత్తం అన్ని సింగిల్ లైన్లో చెప్పేస్తా పడిపోయారు మీరు వచ్చింది దుబార్ శ్రీ గారితో ఈ ప్రయాణం జరుగుతుందనో ఇంత విచ్ఛిన్నం జరుగుతుందనో లేకపోతే ఇంత వీధిలో సోషల్ మీడియాతో టార్గెట్ అవుతారని రాలేదు పాలిటిక్స్ కోసం వచ్చారు మీ పొలిటికల్ లైఫ్ ఏంటి నేను కూడా అంతేనండి ఇప్పుడు సార్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే పాలిటిక్స్లో పనిచేద్దామని వచ్చాను సో అదే అభిమానంతి పని చేస్తున్నాను పని ఉంటాను అంతే ఇవి ట్రాల్స్ జరిగాయని ఎవరో ఏదో అన్నారని వెనక్కి తీసుకునేది లేదు ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశంతోనే నా పని చేసుకుంటూ పోతాను కంప్లీట్గా నన్ను నమ్ముకున్న ప్రజలు మా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం ఉంటేనే ఫైట్ చేస్తాం ఫైట్ చేసి మళ్ళీ మా మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అని మేము ఆశిస్తున్నాం అంతే పోటీ చేస్తారా పోటీ శ్రీనివాస్ గారు ఎప్పటికీ పోటీ చేయాలి టక్కల్లో శ్రీనివాస్ గారికి మేము సపోర్ట్ చేయాలి పోటీ చేసే ఆలోచనలు అలాంటివి వాణి రోజు అలా అనుకుని ఉంటే శ్రీనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటే నేను గెలిచి ఉండేవండి నాలుగు కదా తేడా మూడు వేలు తేడా ఇంట్లోనే పోరు ఎప్పుడు ఇప్పుడు అమ్మ ఏమంటుంది శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలి అంటుంది ఎవరవుతారో తల అదృష్టం అది పాటి పా శ్రీనివాస్ గారిని మించిన నాయకుడుకల్లో ఎవరు లేరండి ఇవన్నీ ఒత్తిమీనా కదా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఇంకా ఇంకా నేను ఇంకా రాజకీయాల్లో ఇంకా జస్ట్ నేను ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను అతను ఆల్రెడీ రాజకీయాల్లో అన్నీ నేర్చుకుని లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు అతనే అర్హులు మేము అతని వెనక ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది మేము పోటీ చేసే టైం ఇంకా చాలా ఉంది ఇంకా రాజకీయ భవిష్యత్తు ఇంకా ఇంకా లో ఉన్నాను ఇంకా చాలా టైం ఉంది ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా నేర్చుకోవాలి రాజకీయంగా నేర్చుకోవడమే ఎదగాలి ఖచ్చితంగా ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అప్పుడు పోటీ చేస్తాను అంతవరకు మా శ్రీనివాస్ గారు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు క్యాండిడేట్ అక్కల్లో శ్రీనివాస్ గారు మాత్రమే ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు గెలుస్తారు కూడా ఎలా అంటే మిగతా ప్రజల యాక్సెప్టెన్సీ కావచ్చు లేకపోతే మీడియా యాక్సెప్టెన్సీ కావచ్చు ఇవన్నీ సొసైటీ దొరే నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళ యాక్సెప్టెన్సీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు అచ్చెన్నాయుడు నా మీద పోటీ చేసే ముందు ఏమని చెప్పాడంటే డెబ్బై వేలు తగ్గకుండా నాకు మెజారిటీ వస్తుంది రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ నాదే కాబోతుంది అన్నాడు ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎంత వచ్చిందో తెలుసా సార్ మా జిల్లాలోనే యాభై ఆరు వేలు నలభై ఐదు వేలతో చాలా నియోజకవర్గాల్లో గెలిచాయి కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేసిన వాళ్ళు బట్ టెక్కల్లో ముప్పై మూడు వేలతో గెలిచాడు అచ్చెన్నాయుడు నాకు డెబ్భై మూడు వేలు ఓట్లు వచ్చాయి అంటే చక్కెల్లో మరి నిజంగా డెబ్బై ఇంత వేవులో కూడా ఎందుకు అచ్చెన్నాయుడికి డెబ్బై వేలు దాటి రాలేదు ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన డెబ్బై వేలు ఏమైంది ఏం ముప్పై వేలకు పడిపోయినావు అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు నిజమైన గెలుపు నాది ఇంత వేవులో కూడా ఇంత వేవులో కూడా నువ్వు ముందు ముప్పై వేలుకి పడిపోయావంటే నువ్వు ఓడిపోయినట్టే ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలతో వెళ్ళిపో ఓడిపోయారో వాళ్ళందరిది టైట్ ఫైట్ సార్ ఎవరైతే నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలతో గెలిచారో అండి అన్ని నియోజకవర్గాలు వేరు టెక్కల్లో అనే టెక్కల్లో ఒకే పార్టీలో అంటే ఒక మూడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అతనికి తీయాలని చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి అందులో కూడా వచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దువ్వార్ శ్రీనివాస్ గారు మాత్రం అతని పార్టీలో ఉంటే దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సేమ్ కమ్యూనిటీలో దెబ్బ కొట్టాలని దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు టు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడికి ఏంటంటే అక్కడ సపోర్ట్ వాళ్ళందరూ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడికి యాంటీగా చేసినా సరే నిలబడుతూ నిలదొక్కుంటూ ముందుకొస్తున్నారంటే అది ఒక్క దువార్ శ్రీనివాస్ గారికి మాత్రమే సాధ్యం అందుకే చెప్తున్నాం మేము అంతా ఎప్పటికీ మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే చెప్తారు చెక్కలకి క్యాండిడేట్స్ సరైన వాళ్ళు ఎవరంటే అది దువార్ శ్రీనివాస్ గారు మాత్రం అంతే